అతను ఒకప్పుడు జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్లో ఆంతర్గత బెంగళూరులో ప్రముఖ టెక్ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశాడు. ఇప్పుడు అదే బెంగళూరులోని జయనగర్ వీధుల్లో బిచ్చమెత్తుకుంటున్నాడు. మధ్యాహ్నానికి బానిసవటమే తన దుస్థితికి కారణమని చెప్తున్నాడు. శరత్ యువరాజా అనే యువకుడు తన ఇన్స్టాలో ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ స్టోరీని షేర్ చేశాడు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఐన్స్టీన్ మొదలుకొని పలువురు తత్వవేత్తల దాకా అందరి గురించి అతను అనర్గళంగా మాట్లాడుతున్నాడు. ధ్యానం, తత్వశాస్త్రం, సైన్స్ వంటి అంశాలపై లోతైన వ్యాఖ్యలు చేస్తున్నాడు. అయితేనేం, తల్లిదండ్రులను కోల్పోవటం తనను మధ్యం మత్తులోకి నెట్టిందని, అది అదుపు తప్పి ఈ గతి పట్టిందని తెలిపాడు. నిరాశ్రయుడుగా మారి బతకడం కోసం భిక్షాటన చేస్తున్నా అంటూ చెప్పుకొచ్చాడు. మతం, కులం ఇవన్నీ కలగలిసి చివరకు తానేమయ్యానో చూడండి అని అంటున్నాడు. తానింకా చదవాలని మరో వీడియోలో చెప్పాడు. సాయం చేయడానికి ప్రయత్నిస్తే నిరాకరించాడని శరత్ అన్నాడు. దాంతో ఎన్జీఓలను సంప్రదించినట్లు శరత్ చెప్పారు. కానీ పోలీసుల ప్రమేయంతోనే అతన్ని మార్చడం సాధ్యమని డాక్టర్లు అంటున్నారు. వ్యసనాలకు దూరంగా ఉండటం, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవటం, వృత్తిలో విజయాలు తదితరాలపై ఈ వీడియో ఆన్లైన్లో చర్చకు దారితీస్తాయి.